హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యెల్లో స్పైస్. ఈరోజు మనం బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద సింపుల్ అండ్ బెస్ట్ కర్రీస్. దీనికోసం ముందుగా మనం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అలానే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. అండ్ 4 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాం. వేసుకొని వీటిని మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ కొద్దిసేపు వేయించుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బీరకాయలు తీసుకున్నాను. ఇవి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మనం కుక్ చేసుకుందాం. ఈ బీరకాయలో ఆటోమేటిక్గా మనకి వాటర్ వస్తుంది, సో ఈ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అలానే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, ఇది అడుగున అంటకుండా. ఇప్పుడు చూసారంటే ఇది మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కారం పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఈ మసాలాస్ అన్ని చక్కగా మిక్స్ చేసుకుని ఈ బీరకాయలని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో 1/2 కప్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మరికొద్దిసేపు ఇది వేయించుకుందాం. ఇప్పుడు చూసారంటే మనకి ఇది కంప్లీట్గా బీరకాయలు కుక్ అయిపోయాయి. ఇందులో మనం ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 ఎగ్స్ వరకు యాడ్ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 1-2 మినిట్స్ తర్వాత ఇది మనం స్లోగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా పెద్ద పీసెస్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది మనకి కంప్లీట్గా కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ పీసెస్ కూడా మనకి బిగ్ సైజ్ ఉన్నాయి కదా, ఇట్లా ఉంటే బాగుంటుంది కర్రీకి. చూసారు కదా ఇది చేసుకోవడం ఎంత సింపులో, మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.